ఒమిక్రాన్ని ఎందుకు తేలిగ్గా తీసుకోకూడదు అనే ప్రశ్న అందరిలోనూ ఉత్పన్నమవుతుంది. ముఖ్యంగా డాక్టర్లో కూడా ఈ ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఎందుకు ఒమిక్రాన్ వచ్చిన తర్వాత ఎక్కువ మందిలో తక్కువగానే ఎఫెక్ట్ అవుతుంది కదా, ఎక్కువ మందికి ప్రమాదం కావట్లేదు కదా, వాళ్ళకి కొంతమేరకు ఇమ్యూనిటీ వచ్చే అవకాశం ఉంటుంది కదా, మరి ఎందుకు ఒమిక్రాన్ని మనం సీరియస్గా తీసుకోవాలి అని అంటే దానికి 7 కారణాలు ఉన్నాయి. మొట్టమొదటి కారణం ఏంటంటే పవర్ ఆఫ్ నెంబర్స్. అంటే బాగా ఎక్కువ నెంబర్స్ ఇన్ఫెక్ట్ అయినప్పుడు కొంతమందికైనా ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఒమిక్రాన్ డెల్టా కన్నా మైల్డర్ అనే కానీ కంప్లీట్గా మైల్డ్ ఇన్ఫెక్షన్ అని కాదు. డెల్టాతో ఆల్మోస్ట్ 5-10% మంది అడ్మిట్ అయితే ఒమిక్రాన్తో కేవలం 0.5% మంది అడ్మిట్ అయినా కూడా ఆ నెంబర్స్ విపరీతమైన లక్షణాలు వచ్చేటప్పటికి ఎక్కువ మందికి ఇబ్బంది జరిగే అవకాశం ఉంటుంది. అది ఒకటి. రెండో కారణం ఏంటంటే మనకి వర్క్ ఫోర్స్ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పుడు డాక్టర్లు కానివ్వండి, నర్సులు కానివ్వండి, ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ కానివ్వండి, వీళ్ళలో అందరూ కూడా ఒకేసారిగా ఎఫెక్ట్ అయితే ఆఫీసులు కానివ్వండి, ఆ సంస్థలు కానివ్వండి మూతపడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఒక్కొక్కళ్ళు వెళ్ళి వారం రోజుల పాటు ఐసోలేషన్లో ఉండాలి. ఎక్కువ మంది 10 మంది పనిచేస్తున్న చోట 5 ఒకేసారి ఇన్ఫెక్ట్ అయ్యారనుకోండి, ఆ సంస్థలు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. తర్వాత మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే బాగా పెద్దవాళ్ళు కానివ్వండి, క్యాన్సర్ వచ్చిన వాళ్ళు కానివ్వండి, ట్రాన్స్ప్లాంట్ అయిన వాళ్ళు కానివ్వండి, హృద్రోగులు కానివ్వండి, కిడ్నీ సంబంధిత రోగులు కానివ్వండి, వీళ్ళు ఎంత మైల్డ్ ఇన్ఫెక్షన్ వచ్చి ఒక 2-3 రోజులు ఫీవర్ వచ్చినా కూడా ఆ ఫీవర్తోనే డీహైడ్రేట్ అయిపోయి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే వీళ్ళకి ఎంత కాదనుకున్న ఎంత చిన్న ఇన్ఫెక్షన్ వచ్చినా కూడా వీళ్ళు ప్రమాదంలో పడే అవకాశం ఉంటుంది. అది మర్చిపోకూడదు. ఆ పాపులేషన్ని మనం చాలా జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. అందుకని ఒమిక్రాన్ని లైట్గా తీసుకోకూడదు. ఇది మాత్రమే కాకుండా రూరల్ ఏరియాస్లో ఈసారి స్ప్రెడ్ అధికంగా ఉండే అవకాశం ఉంది. ఇప్పుడు మనకి డెల్టా ఎక్కువగా అర్బన్ ఏరియాస్లోనూ కొంతమేరకు రూరల్ ఏరియాస్లోనూ ఎఫెక్ట్ చూపించింది. ఇది ఒమిక్రాన్ రూరల్ ఏరియాస్లో కూడా ఎక్కువగా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది, వేగంగా వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది. కాబట్టి రూరల్ ఏరియాస్లో మెడికల్ ఫెసిలిటీస్ తక్కువగా ఉంటాయి. అందుకోసమని వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి రూరల్ ఏరియాస్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. దాంతోపాటుగా మనం ఇంకొకటి గమనించాల్సింది ఏంటంటే ఒమిక్రాన్ వ్యాక్సిన్ వేసిన వాళ్ళకి వ్యాక్సిన్ వేయని వాళ్ళకి ఒకే రకంగా ఇబ్బంది కలిగించదు. ఇన్ఫెక్షన్ ఇద్దరిలోనూ రావచ్చు, కానీ ప్రమాదం జరిగే అవకాశం వ్యాక్సిన్ వేసుకొని వాళ్ళలో ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వాళ్ళని మనం ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అది కూడా మనం మనసులో పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇంకా లాస్ట్ 2 కారణాలు చాలా చాలా ముఖ్యమైన కారణాలు. ఒకటి ఏంటంటే ఒమిక్రాన్ వచ్చిన తర్వాత 1 వారం రోజుల్లో సింప్టమ్స్ అన్నీ తగ్గిపోతున్నాయి, లంగ్కి పెద్దగా ఇన్ఫెక్ట్ కావడం లేదు. కానీ లాంగ్ టర్మ్లో ఏ విధంగా ఇఫెక్ట్ చేస్తుంది బాడీని అనే విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంటే లాంగ్ కోవిడ్ అనేది ఒమిక్రాన్తో కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అంటే వాళ్ళకి చాలా రోజుల పాటు నీరసంగా నిస్సత్తుగా ఉండటం, ఆయాసం రావటం, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉండే అవకాశం ఉంటుంది. గుండె దడగా ఉండే అవకాశం ఉంటుంది. ఇట్లాంటి ప్రాబ్లమ్స్తో ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒమిక్రాన్ని ఈజీగా తీసుకోకూడదు. ఇక ఫైనల్గా మనం ఒక ఇంపార్టెంట్ కారణం ఏంటంటే ఒమిక్రాన్ కనుక ఎక్కువ రోజులు వ్యాప్తి చెందుతుంది అని అంటే అది కొత్త వేరియంట్లకి దారితీసే అవకాశం ఉంటుంది. ఆ కొత్త వేరియంట్ సివియర్గా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ 7 కారణాలను బట్టి ఒమిక్రాన్ని మనం ఏమాత్రం కూడా అజాగ్రత్తగా తీసుకోవడానికి వీల్లేదు. ఫర్ మోర్ అప్డేట్స్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్.